నేవీకి అధునాతన వ్యవస్థ యుఏవి విమానాల ల్యాండింగ్ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ల్యాండింగ్ గేర్ వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ నౌకాదళానికి అప్పగించింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా వీటిని తయారు చేశారు. ఎల్ఓసీలో కవ్వింపు చర్యలు. పాకిస్తాన్ దళాలు పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. మోటార్లను మోగించడం, ఎల్ఓసీ వెంబడి సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడ్డంతో తిప్పికొట్టినట్లు భారత సైన్యాధికారులు తెలిపారు. హర్యానా సీఎంకు నిరసన సెగ సాగు చట్టాలపై అవగాహన కల్పించేందుకు హర్యానాలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసిన కిసాన్ మహాపంచాయత్ సభలో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని రద్దు చేశారు. విషాదాంతం. అదృశ్యమైన ఇండోనేషియా విమానం కథ విషాదాంతమైంది. జకర్తా సమీపంలో సముద్రంలో కూలిపోయినట్టు తేలింది. ఈ దుర్ఘటనలో 62 మంది జలసమాధి అయ్యారు. గో బ్యాక్ బేడీ. లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని వెనక్కి రప్పించాలంటూ పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ స్వయంగా సీఎం గవర్నర్ నివాసం ముందు దీక్ష చేస్తున్నారు. వరుసగా 2వ ఏడాది అమ్మఒడి. నెల్లూరులో నేడు అమ్మఒడి కార్యక్రమం సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. 44.49 లక్షల మంది ఖాతాలకు 6,673 కోట్లను జమ చేస్తున్నారు. పందాలకు చెక్. సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా చూడాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి మరోసారి ఆదేశించింది. దీంతో పోలీసులు పందాల నిర్వాహకులను బైండ్ ఓవర్ చేయడం, హెచ్చరికలు జారీ చేయడం చేస్తున్నారు. విద్యా విధానం ఏంటి? కోవిడ్ కారణంగా చదువులకు ఆటంకం ఏర్పడింది. మరో 2 నెలల్లో పరీక్షలు జరపాల్సింది. వీటిపై ఏ విధానం అనుసరించాలో నేడు సీఎం కేసీఆర్ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. 2GB ఫ్రీ. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వీరేందుకు రోజుకు 2GB మొబైల్ డేటా ఉచితంగా అందిస్తామని అంటోంది తమిళనాడు ప్రభుత్వం. ప్రభుత్వ ఎయిడెడ్ ఆర్ట్ సైన్సెస్ ఇంజనీరింగ్ స్కాలర్షిప్ పొందే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని సీఎం పళనిస్వామి తెలిపారు. నీళ్లు నిబంధనలు. గ్రేటర్లో ఉచిత మంచినీటి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయి. అపార్ట్మెంట్స్కి 20,000 లీటర్ల వరకు ఉచిత నీరు, దాటితే పాత టారిఫ్ ప్రకారం బిల్లు వసూలు ఉంటుంది. బస్తీలు మురికివాడలో నీటి బిల్లు పూర్తిగా రద్దు చేశారు.